ఆషాఢ మాసం పౌర్ణమి సందర్భంగా కాకినాడ సూర్యారావుపేటలో వేంచేసిన శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారు భక్తులకు శాకంబరి రూపంలో దర్శనం ఇచ్చారు. ఆషాఢ మాసం పౌర్ణమి సందర్భంగా శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారికి ప్రభుత్వం తరపున సారెను జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల, కాకినాడ ఎంపీ వంగగీత విశ్వనాథ్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలు సమర్పించారు. ముందుగా మేళతాళాలు, వేద మంత్రోచ్చనల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని శాకంబరి అలంకరణలో ఉన్న అమ్మవారికి ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ప్రభుత్వం తరపున సారె అందించారు. ఈ సందర్భంగా వారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అన్ని జిల్లాలలో ఆషాఢ మాసం పౌర్ణమి పురస్కరించుకుని అమ్మవార్లకు సారే ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఆషాఢ మాసం అమ్మవారిని పూజించుకోవడం ఆనవాయితీగా వస్తోందని, అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్లేనని పేర్కొన్నారు. ప్రజలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ నగర వైసీపీ అధ్యక్షురాలు శుంకర శివప్రసన్న, ఎమ్మెల్సీ అభ్యర్థి కర్రి పద్మశ్రీ, ఆలయ ఈవో సిహెచ్ విజయభాస్కర్ రెడ్డి, ఉత్సవ కమిటీ చైర్మన్ పెద్ది రత్నాజీ, ఉత్సవ కమిటీ సభ్యులు, కాకినాడ ఏఎంసీ చైర్మన్ పసుపులేటి వెంకటలక్ష్మి, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఒక టెంపుల్ కి అమ్మవారి సారి ఇవ్వాలని పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అలా మన కాకినాడ జిల్లా సంబంధించి మన కలెక్టర్ గారు కాకినాడలో ఉన్నటువంటి బాలాత్రి గుడికి ప్రభుత్వ పరంగా ఈరోజు అమ్మవారికి సారి సమర్పించడం జరిగింది. కలెక్టర్ గారు, మన ఎంపీ మేడం గారు అందరి సమక్షం ఈరోజు, అదేవిధంగా ఈరోజు శాకాంబరి అవతారం కూడా ఇక్కడ చేయడం జరిగింది. చైర్మన్ గారికి, ఈవో గారికి, అదేవిధంగా దేవాదాయ శాఖ వాళ్ళందరికీ గారికి ఈ కార్యక్రమానికి వచ్చి దిగ్విజయం చేసినందుకు, ముఖ్యంగా అమ్మవారికి వాళ్ళ చేతుల మీద శారీ ఇవ్వడం కాకినాడ పట్టణం అదృష్టంగా భావిస్తూ, కాకినాడ పట్టణం సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రభుత్వం ద్వారా కూడా అమ్మవారికి మరి సారి పంపే విధానాన్ని పెట్టడం జరిగింది. ఇందుకు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, దేవాదాయ శాఖ మంత్రి పుట్టి సత్యనారాయణకి, సత్యనారాయణ గారికి, అదేవిధంగా మన జిల్లాలో మనకి అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లేని, అందరికీ బాలా త్రిపుర సుందరి మాత అందరికీ కరుణా కటాక్షాలతో ఎప్పుడు కూడా ఆశీర్వాదాలు అందజేస్తుంది. ఆ విధంగా గౌరవ శాసనసభ్యులు, గౌరవ కలెక్టర్ గారు కూడా నిర్ణయం తీసుకుని మన బాలా త్రిపుర సుందరి అమ్మవారికి ప్రభుత్వ రాంఛనాలతో ఆలయ చైర్మన్ గారు, అదేవిధంగా దేవాదాయ శాఖ అధికారులు, డీసీ గారు అందరితో కలిసి ఈరోజు చాలా ఘనంగా అమ్మవారికి సారీ సమర్పించడం జరిగింది. అమ్మవారికి నిండు ఆశీస్సులు అన్ని కుటుంబాలకి ఉండాలని చెప్పి కోరుకుంటూ